నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు డిఐఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మార్కెట్ ఇప్పుడు అక్టోబర్ నుంచి ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది కదా. ఈ ఫాల్ అవుతుంది ఏంటిది, ఎఫ్ఐఐలు అమ్ముతూ ఉన్నారు, మరి డిఐఐలు కొంటూ ఉన్నారు. డిఐఐలు ఎవరు? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సింపుల్గా ఏంటిది అంటే, డిఐఐలు అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో, మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్, ఎప్పుడైనా మార్కెట్లో ఎఫ్ఐఐలు డిఐఐలు. ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ కొంటూ ఉన్నాయి, ఎఫ్ఐఐలు కొంటూ ఉన్నారు. మార్కెట్ ఆల్ టైం హై చేరింది, ఎఫ్ఐఐలు అమ్మితూ ఉన్నారు, డిఐఐలు కొంటూ ఉన్నారు. మార్కెట్ అంటే సెల్లింగ్ ఎక్కువ జరిగితే మైనస్లోకి వెళ్ళటం. సపోజు వాళ్ళు ఎంత అమ్మిండ్రు, డిఐఐలు అంత కొన్నారు, న్యూట్రల్గా ఉంటుంది. ఇద్దరు కొన్నారు అంటే ఎఫ్ఐఐలు కొన్నారు, డిఐఐలు కొన్నారు, మార్కెట్ బాగా పెరుగుతుంది. ఎఫ్ఐఐలు అమ్మిండ్రు, డిఐఐలు అమ్మిండ్రు, మార్కెట్ ఫాల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చూడాలిగా, ఇప్పుడు మీకు ఒక ఎపిసోడ్ ఎఫ్ఐఐల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు డిఐఐల వివరణ. ఈ డిఐఐలు ఎవరు? మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్ నుంచి మార్కెట్లు పడుతూ ఉంటే, ఎఫ్ఐఐలు అమ్ముతూ ఉంటే, డిఐఐలు కొంటూ వచ్చిండ్రు. డిఐఐలు కూడా అమ్మటం మొదలు పెడితే చాలా ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉండేవి కూడా. కానీ లేదు. ఎందుకు లేదు అంటే డిఐఐలు కొంటూ వచ్చారు, కానీ అంత ఘనంగా కొనలే. ఎఫ్ఐఐలు అమ్మిన అంత మాదిరి డిఐఐలు కొనలేదు. కాబట్టి మైనస్లోనే ఉండటం జరిగింది మార్కెట్. అయితే డిఐఐలు ఏ కంపెనీల్లో ఉన్నాయి, డిఐఐలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఏ స్క్రిప్ట్లు అయితే కొన్నారో, ఎందులో అయితే హోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయో, ఇక తర్వాత రేపు ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగడం మొదలు పెడితే ఈ స్క్రిప్ట్స్ డిఐఐలు ఎక్కువ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి పడతాయన్నమాట. ఎందుకు పడతాయి? ఎఫ్ఐఐలలో వాళ్ళు ఏవైతే స్టేక్ ఎక్కువ ఉందో ఆ కంపెనీలు కొంటూ ఉంటారు. డిఐఐల్లో ఏదైతే స్టేక్ ఎక్కువ ఉందో ఆ కంపెనీలు మీరు కనుక గమనించినట్టయితే రేపు డిఐఐలు అమ్మటం మొదలు పెడితే ఇవే అమ్మటం మొదలు పెడతారు. కాబట్టి ఎఫ్ఐఐలు, డిఐఐలు, మళ్ళీ ఈ కంపెనీలు ఎఫ్ఎండ్ఓలో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కనుక ఉండి ఉంటే ఇలా ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఏంది, ఎఫ్ఐఐలు కొన్నారు, వీళ్ళు అమ్మిండ్రు. వీళ్ళు ఎందుకు అమ్మిండ్రు అంటే ఆల్రెడీ మొన్నటి వరకు వీళ్ళు కొంటూ వచ్చారు, కాబట్టి వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారనమాట. డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఎందులో ఎక్కువ ఉన్నారు, టాప్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి డిఐఐలు వచ్చి యూటీఐ ఏఎంసీ, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ దాంట్లో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో 84.27 హయ్యెస్ట్. నెక్స్ట్ వచ్చి మ్యాక్స్ ఫైనాన్షియల్స్, తర్వాత ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, తర్వాత సిటీ యూనియన్ బ్యాంకు, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్, ఫెడరల్ బ్యాంక్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, డిసిబి బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్. మీకు టాప్ 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, ఇంకా చాలా ఉంటాయి కింద. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎఫ్ఐఐలది ఏదైతే స్టేక్ ఎక్కువ ఉందో, డిఐఐల స్టేక్ దేంట్లో ఎక్కువ ఉందో, ఏదైతే స్టేక్ ఎక్కువ ఉంది అంటే డిఐఐలు. ఎందుకు వాళ్ళు ఎక్కువ కొనటం జరిగింది అంటే, ఈ మధ్యకాలంలో నెలకు 10 లక్షల డీమ్యాట్ అకౌంట్లు కొత్తవి ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడైతే 10 లక్షల డిమాట్ అకౌంట్లు కొత్తవి ఓపెన్ అవుతున్నాయో, ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినాక ఎస్ఐపీలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈ ఫండ్స్ కొత్త కొత్త స్కీములు పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లో అంటే ఏమవుతుంది, మొబిలైజేషన్. అంటే 10 లక్షల డిమాట్ అకౌంట్లు అందరూ, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఎవరైతే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్లో ఎర్నింగ్స్ చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఖర్చు తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. ఎప్పుడైతే ఇన్కమ్ ఎక్కువ వచ్చిందో సేవింగ్స్ ఎక్కువ. ఎప్పుడైతే సేవింగ్స్ ఎక్కువైనాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఎప్పుడైనా కానీ ఈ సేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు చాలా కొద్దిమంది, 1-2%. ఈ బిజినెస్ చేయాలంటే కాంపిటీషన్ ఉంటుంది, బిజినెస్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావాలి. మళ్ళీ బిజినెస్ చేయాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఎక్కువ మంది బిజినెస్ ఉండరు. అట్లని బ్యాంకులోనో ఫిక్స్డ్ డిపాజిట్లో, లేకపోతే ఎవరికో వడ్డీకి ఇవ్వటమో, లేకపోతే ప్రావిడెంట్ ఫండో, పోస్ట్ ఆఫీస్లోలా వేయరు. ఎందుకు వేయరు? అవి చాలా తక్కువ. పోస్ట్ ఆఫీసులు
బ్యాంకులు ప్రావిడెంట్ ఫండ్ అయితే నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది కూడా 7-8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం. అది కూడా టర్మ్ని బట్టి, అంటే పీరియడ్ని బట్టి, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ టర్మ్ని బట్టి. మళ్ళీ అంత చేస్తే మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ 7-8% ఇంట్రెస్ట్ 7-8 అనుకోండి, ఏం రానట్టే, 0 అన్నట్టు. అయితే ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉండి ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే మన 100 రూపాయలు కాదు, మైనస్లోకి వెళ్ళిపోయినట్టు. అందుకని ఎక్కువ శాతం డిపాజిట్లు చేయరు. ఇకపోతే వేరే బిజినెస్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ పెద్ద మొత్తం కావాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే పెద్ద మొత్తాలు కావాలి. రెండోది రిస్క్ ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్. అందుకని ఎక్కువ శాతం షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ సేవింగ్స్ అని. ఎప్పుడైతే షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తారో ఆ షేర్ మార్కెట్ తెలవని వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ మ్యూచువల్ ఫండ్స్ డిఐఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నాయి, నెలకు 10 లక్షల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ 10 లక్షల డిమాట్ అకౌంట్లు ఏదైతే ఓపెన్ అవుతున్నాయో, ఈ ఓపెన్ అయిన ఫండ్ అంతా ఏం చేయాలి, వీళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే పెట్టాలి. ఎవరైతే వీళ్ళు కూడా షేర్ మార్కెట్లో పెడతారో అట్లని గుడ్డిగా, అంటే వాల్యూ లేనటువంటి పెన్ని స్టాక్స్లోనో జెడ్ కేటగిరీలోనో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఓన్లీ ఏ గ్రూప్ షేర్స్ ఏదైతే వాల్యూ ఉన్నాయో, గ్రోత్ ఉన్నాయో, ఫండమెంటల్ కానీ, సర్వీస్ కానీ, ప్రాపర్గా బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసు ఏవైతే ఉన్నాయో అందుకని వాటిల్లోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు, డిఐఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళే ఇండైరెక్ట్గా ఇంకో పదం మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తాయో, అంటే అన్నీ మనకి నాలెడ్జ్ లేకపోయినా ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. అందుకని నెలకు 10 లక్షల డిమాట్ అకౌంట్ ప్లస్సే ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. ఆ 10 లక్షల డిమాట్ అకౌంట్లు వాళ్ళు ఎవరైతే సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నాయో ఆ ఫండ్స్ అన్నీ ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు, మంచి మంచి కంపెనీలు కొంటారు. ఇప్పుడు ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చిండ్రు, కంపెనీలు వాల్యూ ఉన్నాయి, కంపెనీలు మంచివే, కానీ మార్కెట్ పడుతుంది, ఎఫ్ఐఐలు అమ్ముతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంపెనీ షేర్లని కొనటం మొదలుపెట్టారు. అంటే ఏంటిది, ఎఫ్ఐఐలు అమ్ముతూ వచ్చారు, వీళ్ళు కొంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, ఎఫ్ఐఐలు కనుక కొంటూ వస్తే వీళ్ళు ఏం చేస్తారు, అవి ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. ఎక్కడైనా సరే, ఏదైనా సరే, షేర్ మార్కెట్ అనేది కాదు, బిజినెస్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మటం అంటే ఏంటిది, బిజినెస్. బిజినెస్ అంటే ఏంటిది, ఇండైరెక్ట్గా తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మటం. తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మటం ఎనీ, మామూలుగా మార్కెట్లో పండ్లు, కూరగాయలు, కిరాణం అనుకోండి, ఏదైనా సరే, షేర్ మార్కెట్లు కూడా అంతేనే. షేర్ మార్కెట్లో మంచి షేరు తక్కువలో దొరికింది కొనుక్కో, రేటు పెరిగింది అమ్ముకో, అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా చేసేది అదే పని, తక్కువలో ఉన్నప్పుడు కొంటాయి, పెరిగినప్పుడు అమ్ముతాయి. ఎప్పుడు పెరుగుతుంటాయి, ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు అమ్మాలి అనేది వాళ్ళు, ఓకే, వాళ్ళకాడ సాఫ్ట్వేర్లు ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఫాలో అవుతుంటారు. వాళ్ళ దగ్గర ఏవైతే కంపెనీలు ప్రాఫిట్లో ఉన్నాయో అవి ఫాలో అవుతూ ఉంటారు. ఇది సింపుల్గా డిఐఐలు ఏదైతే ఉందో, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అయితే మన దగ్గర ఇక్కడ 164 కంపెనీలు చూపిస్తున్నాయి, కాకపోతే మీకు అంటే చిన్న చిన్న ఈ 164 కూడా డిఐఐలు స్టేక్ ఉన్నాయి, కానీ మీకు మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో ఇవి అన్నమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే సేఫ్టీ ఒకటి, అంటే ఒక కంపెనీ మంచిది కాకపోతే డొమెస్టిక్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవు. మనకి ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ, థర్డ్ వన్ గ్రోత్. ఫస్ట్ రూల్ ఏంటిది అంటే ముందు మన పైసలకి సేఫ్టీ ఉందా లేదా అని, తర్వాత సెక్యూరిటీ అంటే ఏంది, అది మంచిదా కాదా అనేది, థర్డ్ వన్ ఏంది, గ్రోత్, ఆ కంపెనీలో మనకేమైనా గ్రోత్ వస్తుందా లేదా, అది ఎన్ని ఏళ్ళ నుంచింది ఏముంది అనేది మనం చూడాలి. ఇది డిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరలా మీరు కావాలి అనుకుంటే మీరు మళ్ళీ హోంవర్క్ చేసుకోవాలి, మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకొని చేయటానికి ఇది నా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. హెచ్ఎంటీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.